India's largest digital media network Suman TV తో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, రాశుల వాళ్ళలో మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఏంటంటే మేము అనుకున్న కోరికలు సిద్ధించట్లేదు, లేదంటే ఫైనాన్షియల్లో ఇబ్బంది ఉంది, పిల్లల చదువుల్లో ఇబ్బంది ఉంది అని అడుగుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారిని మనం తీసుకుంటే చాలామంది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఫైనాన్షియల్లో డెవలప్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు, రిలేషన్ బాగుండాలని ప్రయత్నిస్తూ ఉంటారు, లేదా పెళ్ళిళ్ళ గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఆ రాశులు ఎవరైతే ఉంటూ ఉంటారో ఎవరి ప్రయత్నం వాళ్ళు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటారు, కానీ అనుకున్న ఫలితాలు రావు. ఎప్పుడు ఏదో నిరాశ ఉంటూ ఉంటుంది, జీవితంలో హోప్ అనేది కనిపించదు. ఆ రాశి వారు ఏం చేస్తే మంచిది అంటారు? జనరల్గా చాలా పూజలు చేస్తూ ఉంటాం, చాలామందిని కలుస్తూ ఉంటాం, నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ ఎక్కడ మనకు హోప్ క్రియేట్ అవ్వదు, మనం ఏం చెప్పొచ్చు అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇక్కడ ప్రస్తుతం వృశ్చిక రాశి వారి విషయాన్ని గనక మనం కాస్త గమనిస్తే, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. ఇక్కడ అర్ధాష్టమ శని సంచారం కావచ్చు, అష్టమ శని సంచారం కావచ్చు, ఏలినాటి శని సంచారం కావచ్చు, ఒక్కొక్క రాశి వాళ్ళ మీద ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంటుంది. ఇక్కడ వీళ్ళ మీద అర్ధాష్టమ శని సంచారం ప్రభావం అనేటువంటిది చాలా తీవ్రంగా వీళ్ళ మీద ఉంది. దీనివల్ల వీళ్ళకి జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటంటే, సహజంగానే కొంత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొద్దిపాటి అభిప్రాయ భేదాలు, తరచుగా ఏదన్నా ఘర్షణ పూరితమైన వాతావరణం కలగటం, ఇలాంటివి వీళ్ళకి తరచుగా కనిపిస్తూ ఉంటాయి. రెండవది, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ స్వగృహ యోగ్యత కలగాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అంటే సొంతగా ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడైతే అర్ధాష్టమ శని సంచారం జరుగుతుందో స్వగృహ యోగ్యత కలుగుతుందేమో కానీ చాలా ఇబ్బందులు, ఆటంకాలు వస్తుంటాయి. ఇప్పుడు మనకి అర్ధాష్టమ శని దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎంత యోగం ఇచ్చినా కుంభంలో శని దాని ప్రభావం చూపించినప్పుడు ఎంతో కొంత ఇబ్బంది అనేటువంటిది పెట్టడం, అంటే గృహం ఏర్పడకుండా చేయటం. ఏర్పడకుండా చేయడం అంటే ఏం చేస్తుంది? మన దగ్గర డబ్బు జాలకపోవటమో, లేదా లోన్కి వెళితే సరైన సమయానికి లోన్ శాంక్షన్ కాకపోవటమో, ఇట్లా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది. లేదా గృహం కొనడానికని చెప్పి డబ్బట్టి పెట్టుకుంటే అది ఇంకో పనికి వాడవలసిన పరిస్థితులు రావటము, అంటే ఎవరికైనా పెద్దవాళ్ళు అనారోగ్య రీత్యా కానీ మరొక రకంగా ఇట్లా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వాళ్ళ విషయానికి వచ్చేటప్పుడు ఇంకోటి కూడా జరుగుతుంటుంది. ఏంటంటే ఫైనాన్షియల్గా ఎంత బాగా ప్లాన్ చేస్తారో, ఎంత బాగా ముందుకెళ్తుంటారో, అన్నిసార్లు వాళ్ళకి ఎక్కడోక్కడ వాళ్ళకి ఖర్చు అదుపు తప్పిపోతూ ఉంటుంది. అంటే ఖర్చు వాళ్ళ కంట్రోల్లో అనేటువంటిది ఉండదు, ఉండకుండా అనవసరమైన ఖర్చులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా వృశ్చిక రాశి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి మరొక అంశం ఏంటంటే, ఎక్కువగా నిందలు పడతారు. కారణం ఏంటంటే వీళ్ళు ఉన్నమాట మాట్లాడతారు. ఉన్నమాట మాట్లాడితే ఊరికి చెడు, అంటే ఊరికి ఎవరికి నచ్చదు, ఊరిలో ఎవరికి నచ్చరు. వీళ్ళు నచ్చినప్పుడు ఏంటంటే దానివల్ల కొంత భేదాభిప్రాయాలు ఏర్పడటం, తద్వారా రావాల్సిన ఆస్తులు కూడా రాకుండా ఆగిపోవటం, ఇటువంటి అనేక ఇబ్బందులు వృశ్చిక రాశి వాళ్ళు పడే అవకాశాలు ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో బాగా బలంగా కనబడుతున్నాయి. ఇంకా మాతృవంశ వర్గీయుల రీత్యా కూడా కాస్త ఇబ్బంది కనపడుతుంది. అంటే తల్లిగారికి కానీ, తల్లి వంటి వాళ్ళకి కానీ, వాళ్ళకి అనారోగ్య సూచనలు, ఇబ్బందులు ఇట్లా చాలా కనబడుతుంటాయి. దండాలు ఇట్లాంటివి ఉన్నాయన్నమాట వీళ్ళకి. వీటి రీత్యా వీళ్ళు ప్రస్తుత కాలంలో కొంత ఇబ్బందులు పడుతున్నారు. అయితే సహజ సిద్ధంగానే వృశ్చిక రాశి వాళ్ళకి వీటిని ఫేస్ చేసే శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కాబట్టి వాటిని ఫేస్ చేసి నిలబడగలుగుతారు. కానీ దానికి దైవానుగ్రహం కూడా తోడై ఉంటే, కొన్ని పరిహారాలు చేసుకోగలిగితే కాస్త వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటూ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లంకైనా ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఆ దిశగా ఆలోచించే ప్రయత్నం ఆ టైంలో మనిషికి తట్టదు. దైవానుగ్రహం గనక యాడ్ అవ్వాలి అంటే అసలు ఏం చేయాలంటారు? నెగిటివ్ కానివ్వండి, సకాలంలో అనుకున్న పనులు అవ్వాలన్నా కానివ్వండి, ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించాలన్నా, లేదు జరుగుతుందన్న హోప్ క్రియేట్ అవ్వాలన్నా, మనిషి అసలు ఏం చేయొచ్చు అంటారు వాళ్ళకి? మనం అంటే ఒక ప్రక్రియ దిశగా చెప్పాలి అనుకుంటే ఏం చెప్పొచ్చు, ఏం పరిహారం కింద చెప్పొచ్చు అంటారు? ఇక్కడ
సర్వసాధారణంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచం అంగీకరించినటువంటి సత్యం ఏంటంటే ధనమూల మిదం జగత్ అంటారు. చాలా సమస్యలకి డబ్బే పరిష్కారం అవుతుంది. అయితే అన్ని సమస్యలకి డబ్బు పరిష్కారం కాకపోవచ్చు, కానీ 90 సమస్యలకి డబ్బే పరిష్కారం అవుతుంది. అంటే లక్ష్మీ కటాక్షం అనేటువంటిది పొందటం అనేది చాలా అవసరం. ఆ లక్ష్మీ కటాక్షం పొందటానికి ముఖ్యంగా ఈ మాసంలో శ్రావణ మాసంలో అందరూ కూడా శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అని, అలాగే శుక్రవారం నాడు పూజలు చేసుకోవటం, మంగళగౌరి నోములు చేయటం, శ్రావణ మంగళగౌరి నోములు వ్రతాలు చేయటం, ఇవన్నీ చేస్తారు. ఎక్కువగా ఇదంతా పూజల సమయంగా భావిస్తుంటారు. ఇవన్నీ చేస్తుంటారు. వాటితో పాటుగా ఈ మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఒకటి ఉంది. అదేంటంటే 15వ తారీఖు చివరి శుక్రవారం వచ్చింది, అమావాస్య చివరి శుక్రవారం, అలాగే ఉత్తర నక్షత్రం కూడా వచ్చింది. అంటే లక్ష్మీదేవి జన్మ నక్షత్రం ఉత్తర, ఉత్తర నక్షత్రం రోజున, అలాగే అమావాస్యకి అత్యంత ఇష్టమైనటువంటి తిథి అమావాస్య, అలాగే శుక్రవారం, ఇవన్నీ కలిసి వచ్చినటువంటి ఈ సమయంలో వైభవలక్ష్మి వ్రతాన్ని కానీ పూజని కానీ సశాస్త్రీయంగా చేసుకోగలిగితే, లేదా చేసుకునే విధానం చూసినా చేసుకున్నా ఈ పైన చెప్పినటువంటి దుష్ప్రభావాల నుంచి చాలా వరకు బయటపడవచ్చు. ఒకవేళ మనంతటి మనం చేసుకోలేని పరిస్థితులు కనుక ఉంటే మనం కల్పించవచ్చు అంటారు ఆ భాగ్యాన్ని? మీరేమన్నా ప్రక్రియను చేసే అవకాశం ఉంటుందా? లైవ్ త్రూ అయినా మనం అందించవచ్చు? అవకాశం అయితే ఉందమ్మా. ఆ రోజున ఇక్కడే వైభవలక్ష్మి వ్రతాన్ని మనం లైవ్ ద్వారా ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత ఆ రోజున ఏ రాశుల వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు, ఇటువంటి అనేక అనేక అంశాలు తెలియజేస్తూ ఆ వ్రతాన్ని ఇక్కడ జరిపించే కార్యక్రమం అనేటువంటిది చేపట్టాం. టైమింగ్స్ ఏమైనా చెప్పగలరా సార్? పూజ టైం ఏమన్నా? ఆ రోజు ఉదయం 6 to 7 శుక్రహోర, శుక్రవారం నాడు శుక్రహోర రోజున ఉత్తర నక్షత్రం అమావాస్య ఘడియల్లో చేసినప్పుడు మంచి ఫలితం ఉంటుంది. ఆ సమయంలోనే ఆ పూజా విధానం వ్రత విధానం అనేటువంటిది బ్రహ్మల సమక్షంలో చేయటం అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కనుక ఈ పూజలో పాల్గొనాలి అనుకుంటే ఈ నెల 15వ తారీఖు పొద్దున 6 నుంచి 7 వరకు లైవ్ అయితే తీసుకుంటాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ పూజలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. Thank you.